ఛీ, నీ వల్ల నా ఉన్న రాజకీయ భవిష్యత్తు నాశనమైపోయింది, నా ఉన్న పదవి ఊడిపోయింది. ఎందుకు జగన్ ఇలా చేశావంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన విరుచుకుపడుతున్నాడట. ఇక వైఎస్ అవినాష్ రెడ్డి ఇక జగన్కి చాలా సన్నిహితుడు. వైఎస్ అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక రాజకీయ నాయకుడు. ఇతను కడప లోక్సభ నియోజకవర్గం నుంచి 16వ లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇతను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2014 భారత సాధారణ ఎన్నికల్లో గెలుపొందాడు. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ సిపికి ద్వారా రాజకీయాలకు వచ్చి 2014 జరిగిన లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన మీద ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డిపై 1,90,323 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 జరిగిన లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సిహెచ్ ఆదినారాయణ రెడ్డిపై 380,726 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇక వైఎస్ అవినాష్ రెడ్డి 2024 జరిగిన లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చదిపిరాల భూపేష్ సుబ్బిరామిరెడ్డిపై 62,690 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి వరుసగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇదంతా బాగానే ఉంది. ఇక సడన్గా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన ఏదైతే అవినాష్ రెడ్డి గెలిచాడో అదే చోట ఎంపీగా పోటీ చేయడానికి ఆయన ప్లాన్ చేసుకున్నట. ఏకంగా ఇప్పుడు అవినాష్ రెడ్డిని రాజీనామా చేసి నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయి, నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తా అంటూ ఇప్పుడు ఉన్న పదవిని కూడా ఊడగొట్టేశాడు. మొత్తానికి అవినాష్ రెడ్డికి ఏం తెలియాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికే ఈ 11 సీట్లు మీరు కష్టంగా గెలిచారు, ఇకపోయి మళ్ళీ ఈ రాజీనామాలు చేసి మనం మళ్ళీ బై ఎలక్షన్స్ పెడితే నువ్వు ఓడిపోవడం ఖాయం, నేను ఓడిపోవడం ఖాయం, ఇక నా రాజకీయ భవిష్యత్తుకు పులి స్టాప్ పడడం ఖాయం. ఎందుకు జగన్ ఇలా చేస్తున్నామంటూ ఆయన మీద మండిపడ్డాట. ఇక ఇప్పటికే మనం 11 సీట్లతోటి కనీసం అసెంబ్లీలో కూర్చోలేకపోతున్నాం, మీరు తల కూడా ఎత్తుకోలేకపోతున్నారు. కనీసం నియోజకవర్గాలకు వెళ్దామంటే మొహం చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అటువంటిది ఇప్పుడు ఉన్న 2 సీట్లు కూడా ఓడిపోతే ఇక అంతే. మరి మొత్తానికి ఇప్పటికైనా కనీసం రోడ్డు పైకి వస్తున్నావు, ఇక మీదట ఓడిపోయావంటే రోడ్డు పైకి కాదు కదా, ఇంట్లో నుంచి గేటు దాటడానికి కూడా ఇబ్బంది పడతావు. ఇటు నా రాజకీయ భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ ఆయన మీద మండిపడ్డాడట. మొత్తానికి వైఎస్ అవినాష్ రెడ్డిని రాజీనామా చేస్తే అదే స్థానం నుంచి ఇప్పుడు జగన్ పోటీ చేయడానికి అన్ని సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాడట. మరి జగన్ ఎందుకు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాడు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఎందుకు చేయాలనుకుంటున్నాడు అని మాత్రం ఇంకా వారికి క్లారిటీ ఇవ్వలేదట. మొత్తానికి ఢిల్లీలో కాళ్ళు ముదిపి అక్కడ ఏమైనా చక్రం తిప్పనున్నాడా, మోదీతో కుమ్మక్కై ఇంకేమైనా జరపనున్నాడా అనేది మాత్రం ఇప్పుడు టీడీపీ జనసేనలకు కూడా డౌట్ అనుమానంగా ఉంది. మొత్తానికి జగన్ ప్లాన్ అనేది మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పటికే ఓడిపోయి ఏం చేయని పరిస్థితుల్లో తలబట్టుకొని బాదుకుంటున్నాడు. అందుకే ఎంపీగా పోటీ చేసి ఢిల్లీలో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అన్ని ప్లాన్లు చేసుకుంటున్నాడా జగన్. మొత్తానికి ప్రస్తుతం అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు మాత్రం ఏమైపోతుందని భయపడుతూ ఇక నా రాజకీయ జీవితానికి పులి స్టాప్ పెట్టేలా ఉన్నాడు జగన్. ఇక మీదట వైఎస్ఆర్సీపీ నుంచి వేరే పార్టీ కన్నా వెళ్ళిపోవాలని కూడా సన్నాహాలు చేసుకుంటున్నట. మరి కుదిరితే వైఎస్ అవినాష్ రెడ్డి టీడీపీకి వచ్చేస్తాడా, జనసేనలో జాయిన్ అవుతాడని మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చాలామంది హేమాహేమీలు కూడా అందరూ పార్టీలు మారుతున్నారు, వారితో పాటు అవినాష్ రెడ్డి కూడా జంప్ అవుతాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.